మోసం, దగ్గ, చీటింగ్, నయవంచన, వాట్ ఈస్ దిస్? ఏంటండి, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఏంటంటే, మళ్ళీ చెప్పు. ఇంటికి తీసుకెళ్లి తుడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయటపడింది. అప్పు, వీడి దగ్గర ఎలాగే ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి, అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడి కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నాటించాడు. కాళ్ళకు బొబ్బలు ఎక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ వెళ్ళి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దాని గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దాట్? ఈ చెప్పు అశోకుడి చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడవైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత, వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఐ డోంట్ నో. ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట. ఈ సంగతి ఏ హిస్టరీలో రాశారు సార్? హిస్టరీలో రాయరు, క్రియేట్ చేస్తారు. సార్, సార్, సార్. ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏలేదు సార్, పాత చెప్పుని 11 లక్షలు కమ్మాను కదా సార్, నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటి, ఎందుకు పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవా. పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు ఉపయోగించి పైసా ఇవ్వవరా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో, నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా, 60 రూపీస్. ఏంటి చాక్లెట్లు? ఇది మీరిచ్చిన చిల్లరే సార్, బిల్లు కింద ఉంచుకోండి. చిల్లర లేదని ఇచ్చినందుకు నాకే చిల్లరగా ఇచ్చాడే. చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. యూనో, అరే లూజ్ లాల్చి. ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫ. సార్, మీరు మా సీనియర్ కదా, దొంగలకి గురువు సార్. మీరేంటి సార్ ఇక్కడ? అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు. స్కానింగ్ చేసి వెంటనే పసికెట్టారు. ఈ కన్నింగ్ గళ్ళని ఎలాగైనా సరే వాడుకోవాలి. ఓహో, ఏంట్రా మీరేంటి రోడ్డు వదిలిపెట్టి షాపులో దూరారు? ఏం చెప్పమంటారు సార్, చిల్లర దొంగతనాలు ఇచ్చి చైన్ స్నాచింగ్ దాకా వచ్చాం. పోలీసులు వెంటాడుతున్నారు సార్. పైగా సీసీ కెమెరాలు నిఘా ఒకటి, అస్సలు పని లేకుండా పోయింది సార్. మీరే ఏదో చేయాలి సార్. ఓకే ఓకే ఓకే, మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఆదుకుంటా. నేను చెప్పినట్టు చేస్తే 50-50. అలాగే సార్, అలాగే సార్. ఇలా ఆధార్ కార్డు ఇచ్చేయండి. అదేంటి సార్, మా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదని సీరియస్ అవుతావేంట్రా? నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం నాకేంటి? ఆ తర్వాత తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆధార్ కార్డులు ఇచ్చేయండి సార్. సార్ చిన్న డౌట్ సార్, ఇక్కడ ఏదైనా కొట్టి వెళ్ళిపోవాలంటే చీట్ అలారం అవుతుంది సార్, అప్పుడు ఏం చేయమంటారు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదరా, ముందు ఇచ్చేయండి. అదండి హలో, మీరు రండి, మీ బిల్స్ చూపించండి. వెరీ గుడ్, వెళ్ళండి వెళ్ళండి. చెప్పాను కదా సార్, మిషన్ ప్రాబ్లం అని. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సారీ, మీరు వెళ్ళొచ్చు.
లింగం, ఇప్పుడే సిసి కెమెరా ఫుటేజ్ లో చూశాను, ఈ నెల నువ్వు 2 క్యాడ్బరీ చాక్లెట్లు మరియు సార్ 4 బిస్కెట్ ప్యాకెట్లు, 2 ఈ తిన్నారు సార్. అవును సార్. ఆ మొత్తం డబ్బులు నా శాలరీలో కట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ సేల్స్ మ్యాన్ అంటే నీలా ఉండాలయ్యా. సో సిన్సియర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళని అటెండ్ చేయి. అలాగే సార్. ఇలా రండి. రెడీయా? రెడీ సార్. మీ రియాక్షన్ చెప్పడమే లేట్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ప్రొసీడ్. ఈ స్టోర్ ని ప్లే చేద్దాం. ఓ మై గాడ్. లింగం, వెళ్ళి వాళ్లతో మాట్లాడు, లేకపోతే అందరం చస్తాం. సార్, మీరే వర్రీ అవ్వకండి సార్, నేను ఎదురు చెప్పి మ్యారేజ్ చేస్తాను. ఏంట్రా, ఏం కావాలి మీకు? రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ దేశంలో బతకడం మా వల్ల కాదు, అందుకే అందరినీ చంపేసి మేము చచ్చిపోదాం. చచ్చిపోవాలనుకుంటున్నారా? కందిపప్పు రేట్ ఎంత సార్? నిన్నటిదాకా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఉల్లిపాయలు రేట్ ఎంత ఉంది సార్? మొన్నటి వరకు 90 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు ఉంది. గసగసాల రేట్ ఎంత ఉంది సార్? జీలకర్ర రేట్ ఎంత ఉంది సార్? తెలీదు. పనులేము. 4 గంటలు 10 గంటలు పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో బతికే కంటే మేము చచ్చిపోతూ అందరినీ చంపేద్దాం అనుకుంటున్నాం సార్. ఆగండి ఆగండి. ఈ దేశంలో మీరు బతకలేరా? బతకలేం సార్. అయితే పని చేయండి. ఏంటి? విదేశాల్లో బతకగలరా? బంగారంలో బతుకుతాం సార్. మీకెంత కావాలి? 20 లక్షలు. 20 లక్షలు? Yes. ఏం తగ్గించలేరా? ఎంతసేపు చేస్తున్నాడండి? ఈసారి కొంచెం కమిషన్ తగ్గించుకుంటారా? అది ఇచ్చేదే 10%, దాంట్లో తగ్గిస్తే మాకే మిగులుతుంది. 10% అంటే తక్కువ అమౌంట్ ఏంట్రా? అరే, ఇది ఒక్కసారికి నా మాట ఏనండ్రా, ప్లీజ్ రా. ఇదిగో, ఇందులో 1 రూపాయి తక్కువైనా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు తగ్గుద్దు సార్? మీ సంగతి మాకు తెలుసు కదా సార్, పైసా కూడా తగ్గదు సార్. వెళ్ళండి సార్. థ్యాంక్స్ లింగం, మా అందరి ప్రాణాలని నువ్వు కాపాడావు. ఐఎమ్ ప్రమోటింగ్ యూ యాజ్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే పిల్లిగడ్డం, మర్యాదగా అయ్యా అని బతికిలాడాను. నా మొహాన్ 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు, 20 లక్షలు, 20 లక్షలు. మొదటి వ్యక్తి నేనే, కానీ ఇది రాలేదుగా. అయినా మీ పర్మిషన్ లేకుండా చదివితే తప్పని చదవలేదు. చదవమంటారా? మీరు లేకపోతే నేను ఈరోజు లేను. నా నవలా లేదు, నా నావల్స్ని ఎంతగానో ప్రేమిస్తూ నన్ను ఇంతగా అభిమానిస్తున్న మిమ్మల్ని ఎలా వద్దనగలను? అంటే ఇదిగో. మిస్టర్ లింగం సార్ వస్తున్నాను సార్. మిస్టర్ లింగం సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ గుడ్ మార్నింగ్ లో తర్వాత ఏంటి కనిపిస్తుంది కదా సార్, ఉజ్జరం లాంటి చెప్పు సార్. నా ప్లాటినం లాంటి చాప్ లోకి ఇలాంటి చెత్త తీసుకొని వస్తావా నిన్ను? సార్ కోపడకండి సార్, మీకు ఇందులో చెత్త కనిపిస్తుంది సార్. నాకు 10 లక్షలు కనిపిస్తున్నాయి సార్. వాట్? యా, మీకు చెత్తలా కనిపించే ఈ చెప్పుని యాంటిక్ అని పేరు పెట్టి 10 లక్షలు అమ్ముతారు సార్. ఇట్స్ ఇంపాసిబుల్. దిస్ ఇస్ పాసిబుల్. యా. ఎస్ సార్, వాట్ యు వాంట్? ఏం తెలుగు రాదా? చెప్పండి సార్. మేం కాదు, నువ్వే చెప్పాలి. నమస్కారం సార్, నేను ఈ హోటల్ మేనేజర్. ఫేమస్ రైటర్ వీరేంద్రనాథ్ గారు కథలు రాయడానికి ఎప్పుడు ఇక్కడికి వస్తారా? అవును సార్, వీరేంద్రనాథ్ గారు మా రెగ్యులర్ కస్టమర్. ఆయన కోసమని మా హోటల్లో ఒక ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేశాం. ఒకసారి ఆ రూమ్ చూడాలి.